నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం నేను వివేక్ ఇవాళ మనం తెలంగాణ అమరవీరుల స్మారకం అనే అంశం గురించి చర్చించుకుందాం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ ఇరవై రెండవ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీనిని ప్రారంభించారు ఈ గత గడిచిన ఇరవై రోజులు ఇరవై ఒక రోజులు మీరు గమనించుకున్నట్టయితే ఎందుకు అని అంటే జూన్ రెండు రెండు వేల ఇరవై మూడవ తారీఖు నుండి నిన్న జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడవ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవాల ఉత్సవాల పేరు మీద ఎన్నో మహోత్కరమైన కార్యక్రమాలు చేపట్టబడ్డాయి విద్యాలయాలు పాఠశాలలు చెట్లు నాటడం ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో జరిగాయి అందులో భాగంగానే చివరి రోజున అంటే నిన్న అమరవీరులను మరొకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళ స్మృత్యార్థం ఫర్ ఎవర్ దేర్ రిమెంబరెన్స్కి కాంట్రిబ్యూట్ చేస్తూ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనూ ఒక చారిత్రాత్మక ఘట్టంగా మనం చెప్పచ్చు మరి అంతటి చారిత్రాత్మక ఘట్టమైన ఈ అంశానికి సంబంధించి ఈ స్మారక చిహ్నానికి సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ అమరవీరుల స్మారకం దీనినే ఇంగ్లీష్లో తెలంగాణ మార్టిర్స్ మెమోరియల్ అంటున్నారు మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావం తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు అంత ఆశామాషగా జరగలేదు ఎప్పుడైనా సరే కొత్తగా ఏదన్నా రావాలి అంటే దానికి ఎంతో శ్రమపడాలి ఎంతో కష్టపడాలి కొన్ని కొన్నిసార్లు ఇట్ హ్యాస్ టు గో టు ద ఎక్స్ట్రీమ్ అంటే నేను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నానో దానిని చేరడం కోసం నేను నా ప్రాణాలను సైతం లెక్క చేయను అనేలాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా అలాంటి ఎందరో మహనీయులు ఎంతోమంది అమరవీరుల యొక్క ప్రాణత్యాగం వల్లే సాధికారత చోటు చేసుకుందని మనం చెప్పచ్చు ఆ అమరవీరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సు మాంజులు వాళ్ళు ఎక్కడున్నా సరే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావం అయినందుకు తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు జరిగినందుకు వాళ్ళందరూ సంతోషిస్తారు వాళ్ళ మనసుకి శాంతి చేకూరుతుంది అలానే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో గర్వంగా ఉంటారు అని ఆశిస్తూ మనం వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అమరవీరుల స్మారకం తెలంగాణ మార్టిర్స్ మెమోరియల్ తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం వాళ్ళ స్మృతి అర్థం ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ దెమ్ హూ హ్యాడ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఒక స్మారక భవనం అనమాట ఇట్స్ ఎ మెమోరియల్ ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా మంది రీసెంట్ వరకు కూడా అదొక శంఖం శంఖం అన్నారు యాక్చువల్గా అదొక శంఖం కాదు అమరవీరులకి ఎప్పుడూ కూడా ఒక నివాళి అర్పించేటప్పుడు కానీ లేదు వాళ్ళకి గౌరవం ఇచ్చేటప్పుడు కానీ ఒక జ్యోతిని వెలిగిస్తారు అన్నమాట సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఈజ్ దట్ జ్యోతి సో దాన్ని అమర జ్యోతి అని పిలుస్తున్నారు ఆ విషయం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ సమీపంలో జలదృశ్యంలో నూట డెబ్బై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో ఈ భవనం యొక్క నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు మీ అందరికీ సుపరిచితమైన ఒక అంశం ఏమిటి అని అంటే రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రం యొక్క సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం యొక్క ప్రారంభం జరిగింది దాని పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కూడా ఉంది సో ఈ సచివాలయం అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే ఉందో దానికి ఎదురుగుండా ఇది ఉందన్నమాట ఏది ఈ అమరవీరుల స్మారక చిహ్నం సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు ట్యాంక్ బండ్ కానీ నెక్లెస్ రోడ్ కానీ సెక్రటేరియట్ సచివాలయం కానీ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి కానీ వెళ్తే ఖచ్చితంగా ఈ అమరవీరుల స్థూపం లేదు ఈ అమరవీరుల యొక్క స్మారక చిహ్నాన్ని కూడా వీక్షించండి బయట నుంచి అందరూ చూస్తారు లోపలికి వెళ్తే అక్కడ ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషల్ ఫీచర్స్ అవన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం సో వీడియోన్ చివరి దాకా చూడండి మర్చిపోవద్దు అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇట్ హ్యాస్ గాడ్ అ గిన్నీస్ రికార్డ్ ఫర్ అ స్పెషల్ థింగ్ అదేంటంటే ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మితం కావడం దీని ప్రత్యేకత ఇక్కడ మీరు జాగ్రత్తగా పిక్చర్ని గమనించినట్టయితే ఇదంతా కూడా వాళ్ళు స్టీల్తో కన్స్ట్రక్ట్ చేశారు స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉక్కుతో నిర్మించారనమాట కానీ గ్రేటెస్ట్ పార్ట్ వచ్చేసి మీరు అక్కడ ఎక్కడ చూసినా సరే మీకు అతుకులు కనిపించవు ఉదాహరణకి ఒక స్టీల్ లేయర్ ఇంకో స్టీల్ లేయర్ తీసుకొస్తే ఈ రెండు ఇలా జాయిన్ చేస్తే మీకు మధ్యలో ఒక అతుకు కనిపిస్తుంది జాయిన్ చేశారు అని కానీ మీరు ఎక్కడ గమనించినా సరే ఇక్కడ అతుకు లేదు దీనిని దుబాయ్లో తయారు చేశారనమాట ఫ్యాబ్రిగేట్ చేశారు అక్కడ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమర్చారు అండ్ దట్స్ ద గ్రేటెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడా కూడా అతుకులు లేకుండా ఉన్న అతి పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రక్చర్ అనమాట కోర్స్ దాంట్లో కొంచెం కాంక్రీట్ సిమెంట్ అది కూడా వాడారు బట్ స్టీల్ పరంగా అయితే దిస్ ఈస్ ద లార్జెస్ట్ యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన తొలి ఉద్యమంతో పాటు మలిద ఉద్యమంలోనూ వందలాది మంది ప్రాణాలు అర్పించారు తెలంగాణ రాష్ట్రం రావాలి అప్పుడే తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరి యొక్క జీవితాల్లో కూడా అభివృద్ధి అనేది వస్తుంది అప్పుడే నిజమైన అభివృద్ధిని ఆ ప్రజలు కూడా చూడగలుగుతారు అని చెప్పి ఒక కొత్త రాష్ట్రం యొక్క ఏర్పాటు జరగాలి అని చెప్పి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలను అర్పించారు సో ఇదంతా కూడా రీసెంట్గా జరిగిందేమీ కాదు ఎస్పెషలీ ఇప్పుడిప్పుడే ఇరవై పాతిక సంవత్సరాల్లోకి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు లేదు పదిహేను సంవత్సరాలు వీళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటుకి సంబంధించి ఉద్యమం ప్రా ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే చాలామంది రెండు వేలు రెండు వేల ఐదో సంవత్సరం రెండు వేల పది ఇలానే చెప్తుంటారు కానీ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఒకవేళ ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటుకి సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమం ఏదైతే జరిగిందో రాష్ట్రం యొక్క ఏర్పాటుకి సంబంధించి దాని గురించి కానీ తెలంగాణ మూమెంట్ అంటారు ఇంగ్లీష్లో అయితే దీనికి సంబంధించి ఒకవేళ మీకు పూర్తి వివరాలు తెలియాలి నాకు ఇదంతా జర్నీ మొత్తం తెలియాలి రైట్ ఫ్రమ్ ద సోర్స్ టు రైట్ ఫ్రమ్ ద ఎండ్ నాకు మొత్తం తెలియాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్ యాప్లో సలీం సార్ ఏవైతే క్లాసెస్ చెప్పారో ఆ క్లాసెస్ని జాగ్రత్తగా వినండి మీకు అసలు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావం లేదు తెలంగాణ రాష్ట్రం అనేది ఉండాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది ఆ ఉద్యమం అంతా కూడా ఏ విధంగా మొదలైంది ఉద్యమకారులు ఎవరు హూ ఆర్ ద ఫోర్ ఫాదర్స్ హూ స్టార్టెడ్ ద మూమెంట్ అండ్ హౌ ఇట్ వెంట్ ఓవర్ ద ఇయర్స్ అండ్ అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు ఎలా జరిగింది ఇదంతా అంతా కూడా మొత్తం వివరంగా ఇంట్రెస్టింగ్గా మీకు చెప్పడం జరిగిందనమాట సో ఒకసారి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీ వీడియోస్ కూడా చూడొచ్చు బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ టేక్ అ డెసిజన్ తెలంగాణ ఉద్యమానికి అనునిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరుల స్మృత్యర్థం అత్యాధునిక స్మారక భవనాన్ని ఏర్పాటు చేయాలి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ శాశ్వత స్మృతి చిహ్నాన్ని నిర్మించింది సో ఈ స్మారక భవనం యొక్క ప్రత్యేకతలు మనం గమనించినట్టయితే వంద టన్నుల బరువున్న మూడు వేల స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లతో ఈ భవనం వెలుపున నిర్మాణం జరిగింది స్టీల్ ప్లేట్లు ఉన్నాయి మూడు వేలు కానీ మీకు ఎక్కడ చోట కూడా అతుకు కనిపించదు వీటిని దుబాయ్లో ఫ్యాబ్రికేట్ చేయించి సైట్పై వీటిని అత్యాధునిక టెక్నాలజీతో అతుకులు లేని విధంగా అసెంబ్బుల్ చేశారు మనం ఇందాక తెలుసుకున్నాం కదా దీన్ని దుబాయ్లో తయారు చేశారు ఫ్యాబ్రిగేట్ చేశారని బట్ వాళ్ళు ఇక్కడ టెక్నాలజీని యూస్ చేసి వాళ్ళు ఎక్కడా కూడా మికిలా స్టిక్ చేసినట్టు కనిపించదు అనమాట లేదు అటాచ్ చేసినట్టు కనిపించదు లోపలి గోడలు స్లాబ్లకు మాత్రమే కాంక్రీట్ను ఉపయోగించారు ఆబ్వియస్లీ కొంచెం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి కొంచెం కాంక్రీట్ను ఉపయోగించారు దీనికోసం సుమారు పన్నెండు వందల టన్నుల స్టీల్ను వినియోగించారు అలానే ఈ భవనంలో పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది మూడు వందల అరవై తొమ్మిది కార్లు అంటే త్రీ సిక్స్టీ నైన్ కార్స్ సిక్స్ హండ్రెడ్ ద్విచక్ర వాహనాలు ఆరు వందల ద్విచక్ర వాహనాలు వీటి యొక్క పార్కింగ్ కోసం కూడా వాళ్ళు రెండు ఫ్లోర్లు నిర్మించారు గ్రౌండ్ ఫ్లోర్లో వివిధ రకాల షాప్ నిర్వహించుకునేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు మొదటి అంతస్తులో అంటే ఫస్ట్ ఫ్లోర్లో తెలంగాణ మ్యూజియం ఫోటో గ్యాలరీ వంద మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆడియో విజువల్ ను ఏర్పాటు చేశారు అంటే ఒక ఏవీ హాల్ అనమాట రెండవ అంతస్తులో ఆరు వందల యాభై మంది కూర్చునే విధంగా ఒక కన్వెన్షన్ హాల్ను ఏర్పాటు చేశారు మూడవ అంతస్తులో హుస్సేన్ సాగర్ అందాలు బుద్ధ విగ్రహం బిర్లా మందిర్ అంబేద్కర్ విగ్రహం సచివాలయంతో ఇతర నిర్మాణాలను వీక్షించేందుకు వీలుగా టెర్రస్ పై రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు ఈ మధ్య మీరు జాగ్రత్త గమనించినట్టయితే ప్రతి మాల్లో కూడా ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది సో అలా మీరు షాపింగ్ చేసుకుని పైకి వచ్చేసరికి ఫుడ్ కోర్ట్ ఎలా అయితే ఉందో అలా ఇక్కడ కూడా అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కొంచెం రిక్రియేషన్ కూడా ఉండాలి కదా చిన్నపిల్లలు రావచ్చు ముసలి వాళ్ళు రావచ్చు వాళ్ళకు కూడా ఆకలిస్తూ ఉంటుంది అలానే మీరు జాగ్రత్త గమనిస్తే ఇది ఎక్కడో కాదు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఏరియాలో ఇది కూడా ఉంది సో దాని యొక్క టాప్ ఫ్లోర్లో మీరు అక్కడ రెస్టారెంట్లో మీరు ఫుడ్ తింటూ కూడా ఇక్కడ ఉన్న ఏవైతే హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయో అలానే ఏవైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చూడొచ్చు అనమాట ఒకవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం దాని పక్కనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఇటువైపు హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడి విగ్రహం ఇంకోవైపు బిర్లా మందిర్ సో ఇవన్నీ వీక్షిస్తూ మీరు అలాగే వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ రెస్టారెంట్లో భోజనం కూడా చేయొచ్చు అనమాట తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర తెలంగాణ మహానుభావులకు సంబంధించిన ఫోటోలు ఇతర రూపాల్లో తెలియజేయడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఇప్పుడు మనం ఆ అమర జ్యోతి గురించి తెలుసుకుందాం అమరులకు గౌరవ సూచికంగా కొవ్వొత్తులు దీపాలు వెలిగించడం అనేది ఒక ఆనవాయితీ ఇట్స్ అ ట్రెడిషన్ మీరు ఎవరైనా ఒకరికి ట్రిబ్యూట్ ఇవ్వాలి అన్నా వాళ్ళకి గౌరవ సూచికంగా ఏదైనా చెప్పాలి అన్నా లేదు ప్రూవ్ చేయాలి అని అన్నా కొవ్వొత్తులు దీపాలు వెలిగిస్తు ఉంటారు ఇందుకు అనుకూలంగా సీఎం కేసీఆర్ గారు వెలుగుతున్న దీపం ఆకృతి గల ఈ నిర్మాణాన్ని ఎంపిక చేశారు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు ఇది ప్రమిద అనమాట ఇది ఆ జ్యోతి పన్నెండు వందల టన్నుల స్టీల్తో మొదటి నుంచి చివరి అంతస్తు వరకు అమరజ్యోతి యొక్క నిర్మాణం జరిగింది పైన యాభై నాలుగు ఇంటు ముప్పై ఏడు మీటర్ల ప్రమిద ఆ ప్రమిదపై ఇరవై ఆరు మీటర్ల ఎత్తున్న వెలుగుతున్న జ్యోతిని ఏర్పాటు చేశారనమాట ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ అమరజ్యోతి ఏదైతుందో ఇట్ విల్ లైట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు టర్న్ ఆఫ్ అనమాట సో ఈ ప్రేమిదేమో ఫిఫ్టీ ఫోర్ ఇంటూ థర్టీ సెవెన్ మీటర్స్ లెంత్ ఇంటూ బ్రెడ్ విరాజ్ ఈ జ్యోతి ఏదైతే ఉందో అమరజ్యోతి జ్యోతి అది ఇరవై ఆరు మీటర్లు ఎత్తుందనమాట ఈ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది మూడో అంతస్తు నుండి అమరుల జ్యోతికి నివాళులు అర్పించడం అమరుల జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయవచ్చు సో మీరు ఇక్కడ పిక్చర్లు గమనించవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అమరజ్యోతి అలానే అటువైపు హుస్సేన్ సాగర్ బుద్ధుని విగ్రహం ఇటువైపు బిర్లా మందిర్ ఇవన్నీ కూడా మీరు ఆ టాప్ ఫ్లోర్లో ఉండి వీక్షించవచ్చు అనమాట సో మీరు కూడా ఈసారి శని ఆదివారాల్లో ఒక షాపింగ్ మాల్కో ఒక సినిమా థియేటర్కో వెళ్లకుండా దీన్ని చూస్తారని ఆకాంక్షిస్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నిన్న జరిగిన అమరవీరుల స్మారక చిహ్నం యొక్క ప్రారంభోత్సవంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు కూడా ముగిశాయి మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంటఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి అప్పటివరకు నేను మీ వివేక్ నమస్కారం